మహబూబ్నగర్ జిల్లా జర్చెల్ల మండలం పెద్దపల్లి గ్రామం ఇది. ఈ ఊరి జనాభా 1000కి పైగానే. నిన్న మొన్నటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉండేది పెద్దపల్లి. కానీ ఇప్పుడు గ్రామస్తులకు కంటి నిండా నిద్ర కరువైంది. ఎవరి మొహంలో చూసినా ఆందోళన కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఇక్కడ నిర్మిస్తున్న ఫ్యాక్టరీయే. పెద్దపల్లి గ్రామంలో కెమికల్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 100 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. గ్రామ పంచాయతీ అనుమతిని నిరాకరించినా పనులు సాగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ తీర్మానంలో ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ నిర్మాణం వల్ల మరి గత 10 రోజుల క్రితం మరి ఎంఆర్ఓ గారు వచ్చి, ఆందోళన చేసే ఎంఆర్ఓ గారు వచ్చి పనులు బంద్ చేయండి 10 రోజుల వరకు, తర్వాత మరి గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టిన తర్వాత పనులు నిర్వహించడని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మరి కంపెనీ యాజమాన్యం మరి దాన్ని ఎంఆర్ఓ గారు కూడా పైసా అధికారి కూడా చెప్పితే వినకుండా మరి మళ్ళీ పనులు ప్రారంభించారు. ఈ కెమికల్ కంపెనీ కారణంగా పెద్దపల్లి గ్రామంలో భూ, జల, వాయు కాలుష్యం పొంచి ఉంది. అంతేకాదు, సమీపంలోనే నిర్మిస్తున్న రిజర్వాయర్కు కూడా ముప్పు పొంచి ఉంది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న 16 TMCల సామర్థ్యం గల ఉదాండాపూర్ రిజర్వాయర్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. రసాయన పరిశ్రమ కారణంగా రిజర్వాయర్లో నిల్వ చేసే నీరు కూడా కలుషితమవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు గ్రామ పంచాయతీ తరపు నుంచి ఎవరు కూడా ఇవ్వలేదు. ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న కంపెనీ. ఇది దీనికి అడ్డుకోవడానికి మేము చాలా కదా 2-3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఇక్కడ పనులు ఆపకుండా ప్రయత్నం ముందలు జరగడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల మొత్తం వ్యవసాయ ఆధార కుటుంబాలు ఉన్నాయి. మొత్తం గ్రౌండ్ వాటర్ మరియు తాగునీరు పొల్యూషన్ అయ్యే ప్రమాదం ఉంది. దీని ఈ కంపెనీకి పరిసర ప్రాంతాలనే సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే ఉదాండాపూర్ రిజర్వాయర్ నిర్మించబడుతుంది. ఆ వాటర్ కూడా పొల్యూషన్ అయ్యే ప్రమాదం ఉంది. తమ గ్రామంలో కెమికల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకంగా పెద్దపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని నిర్మించడానికి వీలులేదని వారు స్పష్టం చేస్తున్నారు. గ్రామస్తుల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ పోలీసుల బందోబస్తు నడుమ పనులను చేపట్టింది కంపెనీ యాజమాన్యం. కెమికల్ ఫ్యాక్టరీని గ్రామంలో నిర్మించే బదులు పోలేపల్లి సెజ్లో నిర్మించవచ్చని సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ పోలేపల్లి సెజ్ ఉంది, కాలుష్యం కానప్పుడు సెజ్లో దాన్ని స్థాపించవచ్చు కదా, ఇక్కడ ఎందుకు స్థాపిస్తున్నారు, ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తారు, మేము ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. దీని అందుకనే అధికారులు మా పైన శ్రద్ధ ఉంచి ఈ ఇటువంటి కాలుష్యం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకొని దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. మేము ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ప్రాణాలు తెగించైనా సరే కానీ ఆ రిజర్వ్ను అడుగుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపలేదు. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు న్యాయవాదులు. మరియు దీనివల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలకు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారి యొక్క పరిస్థితులను మరియు స్థితిగతులను మరియు రాబోయే రోజుల్లో ఉదండాపూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు చేసే ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా జల కాలుష్యం జరుగుతుందని ప్రజలు చెప్పడం వల్ల వారి తరఫున మేము హైకోర్టులో బిల్ వేయడానికి సిద్ధమవుతున్నాం. పెద్దపల్లిలో ఏర్పాటవుతున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీ జర్చెల్ల పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోలేపల్లి సెజ్ నిర్మాణంతో పలు గ్రామాలు కనుమరుగయ్యాయి. ఉదాండాపూర్ రిజర్వాయర్ కారణంగా మరికొన్ని గ్రామాలకు ముప్పు వచ్చింది. తాజాగా ఈ కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా 4 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం తక్షణం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.